హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈ రోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, తమిళ చూసినా తెలిసిపోయి ఉంటుంది. బ్రదర్ అండ్ సిస్టర్ వీడియోతో వచ్చాను. బ్రదర్ అండ్ సిస్టర్ అయితే ఇప్పటివరకు చాలా వీడియోస్ చేసాము, ఈ వీడియో కూడా అలాగే వచ్చామండి. మీకు ఈ వీడియోలో ఎక్కడైనా సరే మీరు బాధపడి ఉంటే కనుక మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే మీ పిల్లలు అయితే క్షమిస్తారు కాబట్టి అలాగే క్షమించండి. ఇంకా బ్రదర్ అండ్ సిస్టర్ అయితే కనుక ఎవరెవరు వచ్చామో తెలుసా? నేను రమేష్ తమ్ముడు వచ్చామండి. రమేష్ తమ్ముడు మీ ముందే ఉన్నాడు. తమ్ముడు మన వాళ్ళకి హాయ్ చెప్పేసేయండి. హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉండాలి. పక్క ఏమో తెలియాలి తమ్ముడు, మీరే చెప్పాలి, నేను వినాలి. అక్క, అయితే మీరు ఈ వీడియో మొదట్లో కొంచెం ఒక మాట అన్నారు, అంటే మా మాటల ద్వారా మీరు ఎవరైనా హర్ట్ అయ్యంటే క్షమించండి అని ముందుగానే చెబుతూ వచ్చారు. అవును. అయితే దీన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే, అందరినీ నవ్వించడానికి చాలా జోక్స్ వస్తూ ఉంటాయి, అంటే హాస్యం. ఈ హాస్యం అనేది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల పైన మాట్లాడదామని అనుకుంటున్నాను ఇప్పుడే. ఓకే తమ్ముడు, చెప్పండి మన వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది. ముఖ్యంగా హాస్యం అనేది సమాజంలో ప్రస్తుతం ఎలా అయిపోయిందంటే, మహిళల పైన, భార్యల పైన, చిన్న చిన్న పిల్లల పైన పంచులు వేయడం, అంటే అనవసరమైనటువంటి వేరే అపార్థం కలిగించే లేదా డబుల్ మీనింగ్ జోక్స్ తెప్పించే విషయాలని మాట్లాడుతున్నారు. అవి నిజంగా హాస్యమా అంటే నిజమైన హాస్యం అయితే అవి కాదు. ఒకటి, ఎవరిని కించపరచకూడదు. హాస్యం అంటే ఎలా ఉండాలంటే, అతనికి బట్టతల ఉంది, లేకపోతే అతనికి పొట్టు ఉంది, లేకపోతే అతను కళ్ళజోడు పెట్టుకున్నాడు, లేకపోతే అతను సన్నగా ఉంటాడు, లేకపోతే అతని రంగును బట్టి, రూపాన్ని బట్టి, ఆకారాన్ని బట్టి హేళన చేస్తూ, తక్కువ చేస్తూ హాస్యాన్ని క్రియేట్ చేయాలనుకుంటే అది పొరపాటే. ఒకవేళ అటువైపు ఉన్నటువంటి వ్యక్తి కామెడీగా తీసుకుంటే పర్వాలేదు, ఒకవేళ హట్ అయితే చాలా బాధ ఉంటుంది. కాబట్టి హాస్యం అనేది ఎలా ఉండాలి అంటే, ఇతరులను నొప్పించకుండా ఒప్పించగలగాలి. వాళ్ళు ఏదైనా జోక్ వేటప్పుడు ఇంకోసారి చెప్పవా అని 10 మంది అడిగేటట్టు ఉండాలి. పిల్లల ముందు, పెద్దల ముందు, ఆడవాళ్ళ ముందు, మగవాళ్ళ ముందు, అందరి ముందు అది పలికే విధంగా ఉండాలి ఆ జోక్స్, ఆ హాస్యం ఏదైతే ఉందో అది. అలా కాకుండా డబుల్ మీనింగ్ లో కానీ, లేకపోతే ఇతరులను కించపరుస్తూ కానీ, ఇంకొన్ని చట్టంలో కొన్ని ఉన్నాయి. వాటిలో ఏంటంటే, జాతీయ జెండా పైన కానీ, మన దేశం పైన కానీ, మన దేశ అభివృద్ధి వైపు కానీ ఏదన్నా అనవసరమైన మాటలు అంటే కించపరిచే విధంగా జోక్స్ క్రియేట్ చేయకూడదు. అలాగే దేశంలో కానీ ప్రపంచంలో కానీ కొంతమంది ముఖ్యులు ఉంటారు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు, వాళ్ళని కించపరిచినట్టు కానీ లేదా వాళ్ళని ఎగతాళి చేసినట్టు కానీ లేకపోతే వాళ్ళని అనవసరంగా క్రియేట్ చేసి పెట్టకూడదు కామెడీగా. కాబట్టి ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ దానే సెన్సార్ అని కూడా మనం అనుకోవచ్చు. అంటే హాస్యం అనేది అందరినీ నవ్వించే విధంగా, నిజంగా అందరికీ హృదయాన్ని తాకే విధంగా ఉండాలి కానీ నొప్పించే విధంగా ఉండకూడదు. నవ్వించే విధంగా ఉండాలి కానీ నొప్పించే విధంగా ఉండకూడదు, నవ్వులు పాలు చేసే విధంగా ఉండకూడదు. అది నిజం తమ్ముడు, నేను కూడా ఒకటి చెప్తాను తమ్ముడు. ఓకే, ఈ రోజు ఒక విషయం వచ్చింది అంటే అది జోక్గానే ఉంటుంది, కొంత టైం అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నది గుర్తు తెచ్చుకొని బాధ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే, జోక్స్ అనే తప్పటికి ఎదుటి మనిషి అప్పటికప్పుడు, మరి ఇంకొక విషయం తమ్ముడు, మీకు ఒక జోక్ వేసాననుకో, అది అప్పటికప్పుడు నవ్వేసి వదిలేసేలాగా ఉండాలి. అది ఏదన్నా పడినప్పుడు దాన్ని తీసుకొస్తే ఆ జోక్ కాస్త చెడుగా మారిపోతుంది. కాబట్టి మనకి ఎలా ఉండాలి అంటే, ఒక జోక్ ఉన్నప్పుడు, ఇప్పుడు సరదాగా మాట్లాడినప్పుడు అంతటితో వదిలేసి నెక్స్ట్ దాన్ని ట్రావెల్ చేయకుండా తీసుకువెళ్లకుండా ఉంటే గనక చాలా బెటర్. అది మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే గనక రేపు ఏదన్నా నాకు తమ్ముడికి సపోజ్ గొడవ వచ్చింది అనుకోండి, తమ్ముడు ఏమంటారు, ఒకసారి ఒక సరదాగా ఒక మాట అన్నప్పుడు దాన్ని ఆ రోజు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనం జోక్ అనేది సరదాగా తీసుకొని ఆ రోజుకి ఆ రోజు వదిలేసి, ఆ రోజుకి ఆ రోజు నవ్వుకొని వదిలేస్తే చాలా బాగుంటుంది, కానీ అది పాస్ చేసుకుంటూ వెళ్ళకుండా ఉంటే అయితే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే, బాగా క్లోజ్ అయిన వాళ్ళ దగ్గరే మనం జోక్స్ వేస్తాము, వేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆ క్లోజ్ అయిన వాళ్ళైనా సరే అర్థం చేసుకుని వాళ్ళు బాధపడకుండా ఉండేటట్టు జోక్స్ వేయటం చాలా మంచిది. వాళ్ళు బాధపడ్డారు అంటే రేపు మనం కూడా బాధపడుతూ ఉంటాం, ఎందుకంటే మన ఆపోజిట్
ఫేవరెట్ పర్సన్ మనకు బాధపడుతుంటే, వాళ్ళు మంచి స్నేహితులు, మన ఫ్యామిలీ మెంబర్ అయ్యి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు మనం చూస్తూ ఉండలేం కదా. కాబట్టి మనము బాగా క్లోజ్ అయ్యి, వీళ్ళు మనం ఏదన్నా పట్టించుకోరు, వీళ్ళని ఏదన్నా సరదాగా తీసుకుంటారు అనే వాళ్ళ దగ్గర అయితే జోక్స్ వేయటం బెటర్ కానీ, వీళ్ళు సీరియస్ గా తీసుకుంటారు అనే వాళ్ళ దగ్గర జోక్స్ వెయ్యకండి. మీకు అనిపిస్తుంది ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఏ విధంగా తీసుకుంటారు అనేది మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అది జోక్స్ అలాంటి వాళ్ళ దగ్గర ఇవ్వండి, ఇంకా వేసింది కూడా పాస్ చేయకుండా అంతటితో అంతకే ఎండ్ చేసేటట్టు ఉండండి. దాన్ని పాస్ చేసి దాన్ని పెంచుకుంటూ ఉండకూడదు. కొంతమందికి ఉంటుంది అమ్మ అంటారు, ఆ అమ్మ అనేది కూడా ఇంకొక రకంగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం కొంతమంది అమ్మ అంటే అమ్మో మా అమ్మ లాగా పిలుస్తున్నారు అనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది దాన్ని వేరుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. మనం మాట్లాడిన మాటే ఆపోజిట్ పర్సన్ రెండు విధాలుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఒక కోణంలోనేమో చెడుగా అర్థం చేసుకుంటారు, ఒక కోణంలో మంచిగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కూడా మనం ఆలోచించుకొని మాట్లాడటం చాలా మంచిది అని అయితే నేను కూడా చెప్తున్నాను తమ్ముడు. జోక్స్ వేయటం వల్ల అయితే ఎలాంటి లాస్ అయితే లేదు, దాన్ని విని మనం ఆనందించి హ్యాపీగా ఉండగలుగుతాము. ఎందుకంటే నవ్వు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి జోక్స్ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అని అయితే నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరైతే నవ్వుతూ హ్యాపీగా ఉంటే గనక, నేను ఎప్పుడు లాస్ట్ లో చెప్తాను అందరూ నవ్వుతూ ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్తాను. ఎందుకు అంటే మీ అందరి నవ్వులో కూడా నేను ఉండాలి అనే ఆలోచన నాది. ఇంకా కొంతమంది ఉంటారు జోక్స్ వేస్తుంటే అది ఎప్పటి జీవిత కాలం మనకు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. నాకైతే ఇలాంటి చాలా ఉన్నాయి సందర్భాలు. కొంతమంది ఎలా మాట్లాడారు ఏంటి అది, కొంచెం బాధలో ఉన్నప్పుడు అలాంటి గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉంటాను. అలాంటి చాలా బెటర్, నవ్వుతూ సంతోషంగా ఉంటే ఆ జోక్స్ గుర్తు తెచ్చుకుని మంచిది. ఆ జోక్స్ గుర్తు తెచ్చుకుని ద్వేషం అనేది పెంచుకోకండి. నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోతే రోగం అని నేను ఒక సామెత విన్నాను. కాబట్టి నవ్వాలి, నవ్వించాలి, నవ్వకపోతే బాగోదు, నవ్వించాలి. అలాగే ఆ నవ్వు ఎలా ఉండాలంటే అందరికీ నవ్వు తెప్పించే విధంగా ఉండాలి, కానీ నవ్వులు పాలయ్యేటట్టు ఉండకూడదు. అలాగే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి నవ్వడం మంచిది. నవ్వడం అనేది ఉత్తమం. ఆ నవ్వులో స్వేచ్ఛ ఉండాలి. గతంలో అక్క వీడియోస్ లో కూడా ఏదో ఒక వీడియోలో గుర్తులేదు ప్లాస్టిక్ నవ్వులు అని చెప్పారు. అంటే అది ఎలా అంటే నవ్వు రాకపోయినా నవ్వే నవ్వులు నాకు ఎందుకు అలా అనిపిస్తాయి తమ్ముడు. కొంతమందిని చూస్తే వాళ్ళు ఏదో అద్దె నవ్వు తెచ్చుకొని నవ్వుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు. అలాంటి నవ్వు కాకుండా జెన్యున్ గా నవ్వాలి, నార్మల్ గా నవ్వాలి, నవ్వుతూ నవ్విస్తూ బ్రతకాలి. ఏదో పాట కూడా ఉంది, ఏది, చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి అని ఒక పాటలో విన్నాను. కాబట్టి చిరునవ్వులతో బ్రతకాలి మనం, చిరకాలం బ్రతకాలి. ఎలా అంటే ఆనందాలను అన్వేషిస్తూ, కష్టాలున్నా, బాధలున్నా, సమస్యలున్నా, ఒత్తిళ్ళున్నా, ఎలా ఉన్నా సరే ఆనందాన్ని అన్వేషిస్తూ వెతుకుతూ చిరునవ్వులతో బ్రతకాలి. అన్వేషిస్తూ ఆనందంగా బ్రతకాలి, హ్యాపీగా బ్రతకాలని ట్రై చేయాలి. ఆ ఇతరులను హ్యాపీగా ఉంచేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఆ శరీరాన్ని కూడా నవ్వించే కోణంలో ఉపయోగిస్తూ వేరే కోణంలో ఆ శరీరాన్ని అంటే కొంచెం వల్గర్ గా ప్రయత్నం చేస్తారు. అలా కాదు, శరీరాన్ని మనం తిప్పినా కూడా అటు ఇటు నవ్వించే విధంగా ఉండేవాళ్ళు, కానీ నొప్పించే విధంగా ఉండకూడదు. కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి, నవ్వండి, నవ్వించండి, హాస్యంలో అసభ్యత లేకుండా చూసుకోండి. అది నిజం. ఓకే తమ్ముడు, ఇంతవరకు ఎండ్ చేద్దామా మన వాళ్ళకి? ఓకే ఫ్రెండ్స్, మేమైతే గనక ఈ టాపిక్ మీద మాట్లాడాము. దీని గురించి ఎవరైనా సరే మీకేమనిపిస్తుంది, ఏంటి మేము చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎంతవరకు రాంగ్ అనిపిస్తుంది అనేది మాకు చక్కగా వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, దాంట్లో చేసేసేయండి. మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. అదేవిధంగా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా, విజిట్ చేస్తే గనక కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాంట్లో వచ్చేయండి, వెళ్ళే కాల్ అని క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మా వీడియోలు చూడొచ్చు. ఓకే, మీరు మా ఫ్యామిలీ
అన్ని నెంబర్స్ అయి ఉన్నారా, అయితే ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే మనం అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి. మీరు నన్ను పర్సనల్ గా కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నారా, అయితే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికే అని ఉంటుంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంది చిగురుపాటి విజయరాణి అని ఉంది, ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణికే అని ఉంది, తమ్ముడు ఇన్స్టా ఐడి కూడా ఉంటుందండి కలగా సంతోషిని బ్లాగ్స్, రమేష్ తమ్ముడు అంటే గనక కలగా సంతోషిని బ్లాగ్స్ ఏనండి ఛానల్, మీరు అక్కడ కూడా కాంట్రాక్ట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఈ సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్ లేదా, మీరు అవి చూడ అవి యూజ్ చేయరా, అయితే మీకు పర్సనల్ ఫోన్ నెంబర్ ఉంటుంది, మీకు ఏదన్నా పర్సనల్ వీడియోస్ కావాలి ఈ టాపిక్ మీద మాట్లాడండి అంటే కంపల్సరీ మాట్లాడతాను. తమ్ముడు మన వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ చెప్పేసేయండి. ఇండియన్ అమ్మ విజయరాణి అనే ఈ ఛానల్లో బ్రో అండ్ సిస్ అనే పేరు మీదుగా వస్తున్నటువంటి టైటిల్ పైన వస్తున్నటువంటి వీడియోస్ అందరూ మీరు చూస్తున్నారు. ఇంతేకాకుండా ఇంకా చాలా వీడియోస్ చూస్తున్నారు కదా మీరు. మీ అభిప్రాయాలు, మీ సలహాలు, మీ సూచనలు, ఇంకా ఎలాంటి వీడియోలు పెట్టాలి అనే ఆలోచనలు మాతో పంచుకోవాలనుకుంటే మా ఫోన్ నెంబర్ 9440610785. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. బాయ్ బాయ్, టేక్ కేర్. ఓకే.